సో వెల్కమ్ టు చిత్తూరు ఎడ్టెక్ చిల్డ్రన్స్. ఇక్కడ క్లాస్ 6th సైన్స్ లో సో మనం ఈరోజు చూస్తుంది ఆర్గానిజమ్స్ అండ్ హెబిటేట్స్ లెసన్ అన్నమాట. సో 3 పార్ట్స్ ఆల్రెడీ అప్లోడ్ చేసాం, ఇది 4th పార్ట్ అన్నమాట. ఇందులో మనం చూసుకున్నట్లయితే పార్ట్స్ లో మనకి ఎటువంటి డిఫరెంట్ ఆర్గానిజమ్స్ డిఫరెంట్ రీజన్స్ లో ఉంటాయి కదా, వాటి గురించి చెప్తున్నాం. దిస్ ఈస్ డ్యూ టు సమ్ కండిషన్స్ లైక్ అవైలబిలిటీ ఆఫ్ డిఫరెంట్ అమౌంట్ ఆఫ్ ఎయిర్, లైట్ ఎక్సెట్రా. సో కొన్ని కొన్ని ఆర్గానిజమ్స్ కొన్ని కొంత డెప్త్ వరకే బతకగలుగుతాయి, సో దానికన్నా అవి బతకలేవు, వేరేటివి బతకగలుగుతాయి. సో కొన్ని అవుటర్ సర్ఫేస్ లో పైన సర్ఫేస్ లో బతకగలుగుతాయి, డెప్త్ లో బతకలేదు. సో అది వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నమాట. సో అబౌవ్ ది సర్ఫేస్, సో సర్ఫేస్ పైన ఏవే ఉంటాయంటే డ్రాగన్ ఫ్లై, మే ఫ్లై అండ్ కింగ్ ఫిషర్ హోవరింగ్ అబౌవ్ ద పాండ్ అండ్ దెన్ రెస్టింగ్ ఓవర్ ఏ బ్యాంబూ పూల్. సో అవి పై పైన తిరుగుతూ ఉంటాయి నీళ్ళల్లో అబౌవ్ ది సర్ఫేస్. సో బ్యాంబూ స్టిక్స్ మీద ఉంటాయి అని చెప్పి చెప్తున్నాను. ఆన్ ది సర్ఫేస్ ఏమి ఉండగలుగుతాయి అంటే పాండ్ స్టాకర్స్, లార్వా, సో డ్రాగన్ ఫ్లై, ప్లాంట్స్ లైక్ పిస్తా ఫ్లోట్స్ ఆన్ ద సర్ఫేస్ కంప్లీట్లీ వైల్ దీస్ లైక్ లోటస్ హవ్ రూట్స్ గోయింగ్ డీప్ అండర్ వాటర్. సో ఇవి వీళ్ళు చెప్తున్నారు. సో కొన్ని మాత్రం పైన కూడా ఉండగలుగుతాయి, సర్ఫేస్ మీద కూడా ఉండగలుగుతాయి. సో ఫిష్ యూజువల్లీ కమ్ టు సర్ఫేస్ ఫర్ ఫుడ్. సో ఫిషెస్ సర్ఫేస్ ఫుడ్ కోసం వస్తాయి అంతే అన్నమాట. సో పాండ్ మార్జిన్స్ ఏమంటుంటే గ్రాస్, ఫ్రాగ్స్ ఇలాంటివి ఉంటాయి. సో నత్తలు తెలుసు కదా, సో నత్తలు, పీతలు ఇలాంటివి మనకి అలా వచ్చి అలా వెళ్తూ ఉంటాయి సర్ఫేస్. పాండ్ మార్జిన్స్ నీళ్ళలోకి వస్తాయి, సో మళ్ళీ బయటకు వస్తాయి, అలాగే కప్పలు కూడా. సో మైల్డ్ వాటర్లో ఏమేమి ఉంటాయి, బాటమ్ ఆఫ్ ద పాండ్లో ఏమేమి ఉంటాయి ఎగ్జాంపుల్స్ ఇచ్చారన్నమాట. సో బాటంలో హైడ్రిల్లా అనే ప్లాంట్ అనమాట, అది ఉంటాయి. ఎనిమల్స్ కూడా కొన్ని ఉంటాయి అనమాట. సో మిడ్ వాటర్లో ఫిషెస్ ఉంటాయి మనకు తెలిసిన విషయమే. సో నేను సమార్గాలు దట్ విల్ సీన్ డిఫరెంట్ రీజన్స్ ఇన్ ది సేమ్ పాండ్. సో వాళ్ళు పైగా ఉన్న పాండ్కి క్వశ్చన్స్ ఇచ్చి వాటి ఆన్సర్స్ రాయమంటున్నారు అనమాట. సో కెన్ డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ ద పాండ్ ఆల్సో బి కాల్డ్ యాజ్ హెబిటేట్. సో చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా, వాటి అన్నింటిని హెబిటేట్ అంటారంటే ఎందుకు అంటారు అంటే, సో ఈజ్ దేర్ ఎనీ ఎనిమల్ విత్ లెగ్స్ ఇన్ ద పాండ్. సో పాండ్లో లెగ్స్ ఉండే ఎనిమల్స్ కూడా ఉంటాయి. డూ ఆన్ ఎలిమెంట్స్ ఇన్ పాండ్ హ్యావ్ టెయిల్స్? సో అన్నిటికీ తోకలే ఉంటాయి, సో అన్నీ ఎదుగుతాయా? సో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అనేటివి ఉన్నాయి చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్ ఆల్ పాండ్స్ వీ కెన్ సీ బోత్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్. సో అన్ని అన్ని పాండ్స్లో మనం ఎనిమల్స్ని చూస్తాం, ప్లాంట్స్ని చూస్తాం. సో ప్లాంట్స్ దట్ వీ సీ ఇన్ వాటర్ ఆర్ కాల్డ్ ఆక్వాటిక్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ ఆర్ కాల్డ్ ఆక్వాటిక్ ఎనిమల్స్. ఇంకా చెప్పాను కదా, సో వాటర్ని ఆ పాండ్ని ఒక హెబిటేట్ కింద తీసుకొని ప్రాంతం, ఆ ప్రాంతంలో నివసించే వాటిని అన్నిటినీ ఆక్వాటిక్ అనే వర్డ్తో ప్రిఫిక్స్ చేస్తారన్నమాట. సో ఆక్వాటిక్ హెబిటేట్స్ అని అంటారు అన్నమాట. దే ఆర్ సెవరల్ ఆక్వాటిక్ హెబిటేట్స్ అనేది అలాంటివి చాలానే ఉన్నాయి. ఫ్రమ్ వెరీ స్మాల్ వన్స్ లైక్ వాటర్ ట్యాంక్స్, పాండ్స్, స్మాల్ గార్డెన్ పూల్స్, పూల్స్ దట్ ఫామ్ ఆఫ్టర్ రెయిన్స్. సో ఇలాగనమాట, ట్రీ యాజ్ ఏ హెబిటేట్. సో చెట్టుని హెబిటేట్గా పెట్టుకుని ఏముంటాయి, సో చెట్ల మీద ఏముంటాయండి, బోర్డ్స్, మంకీస్ ఇలాంటివి ఉండే వాటన్నిటిని ఏమంటారంటే అవి వాటిని హెబిటేట్ లాగా తీసుకుంటాయి. సో కొన్ని కిందకు వచ్చి పైకి వెళ్తాయి, సో కిందే ఉంటాయి కొన్ని, సో కొన్ని పైకి కూడా వెళ్తాయి. అప్పుడు ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేసెస్లో నివసించేటివి కూడా ఉంటాయి. సో వాటి గురించి ఇవే అన్నమాట. సో దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ ఇన్ అవర్ సరౌండింగ్స్. సో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి మనకి సరౌండింగ్స్లో. ట్రీ ఈజ్ ఎ ప్లేస్ వేర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎనిమల్స్ లైక్ బర్డ్స్, స్పైరల్ అండ్ స్పైడర్స్ ఎక్సెట్రా చెప్పాను కదా. సో మనకి పక్షులు కావచ్చు, చీమలు, స్పైడర్స్ ఇవన్నీ సో వాటి మీద నివసిస్తూ ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. సో ఇది ఒక హెబిటేట్ అన్నమాట. సో ఎక్కడైతే నివసించగలిగే ఉంటుందో దాన్ని హెబిటేట్ కింద తీసుకుంటారు అన్నమాట. ట్రీస్ ఆర్ దోస్ హెబిటేట్స్ ఫర్ డిఫరెంట్ ఆర్గానిజం. బోర్డ్ అండ్ స్కిరల్ కమ్ అండ్ గో ఫ్రమ్ ఎ ట్రీ, ఎట్ ద ట్రీ ఈజ్ ఎ హెబిటేట్ ఫర్ దెమ్. అవి వచ్చి వెళ్తున్నా కానీ, సో కానీ అవి మాత్రం వాటికి హెబిటేట్స్ అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. సో కంటిన్యూస్గా బోర్డు ఒకే చెట్లో ఉండదు, సో మారుతూ ఉంటుంది. సో అవర్ హౌస్ హ్యాజ్ ఏ హెబిటేట్. సో మన ఇల్లు అనేది కూడా ఒక హెబిటేట్ అని చెప్పి చెప్తున్నారు. వి లివ్ ఇన్ ఏ హౌస్ దట్ ప్రొటెక్ట్ అవర్స్ ఫ్రమ్ కోల్డ్, హీట్, రెయిన్ ఎక్సెట్రా. సో ఇల్లు అనేది మనల్ని వేడి నుంచి, చల్లదనం నుంచి, వర్షం నుంచి కాపాడుతుంది, కాబట్టి అది కూడా మనకి హెబిటేట్ అని చెప్తారు. అండ్ ఆర్ ఏ షెల్టర్ ఫర్ అస్, అవి మనకు షెల్టర్స్, హౌసెస్. వి కీప్ సమ్ ఎనిమల్స్ అండ్ బోర్డ్స్ యాజ్ పెట్స్ ఇన్ అవర్ హౌస్. సో మీకు ఆల్రెడీ తెలుసు మనకి ఆవులు, సో చిన్న
చిన్న చిన్న మంది క్యాట్స్ కుక్కలు కూడా పెంచుకుంటారు చిన్నపిల్లలు, వాళ్ళకి మంచిది. సో వీ ఆల్సో గ్రో సమ్ ప్లాంట్స్ విత్ యూజ్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. చెట్లను కూడా మనం పెంచుతాం ఏవైతే పండ్లని వెజిటేబుల్స్ని ఇస్తాయో. సో అదన్నమాట. సో యాక్టివిటీ 10 వచ్చి డిస్కస్ ది డిఫరెంట్ ఆర్గనైజర్స్ దట్ లివ్ ఇన్ అవర్ హోల్స్ లిస్ట్. సో మీ చుట్టుపక్కల డిఫరెంట్ ఆర్గనైజర్స్ ఉంటాయి కదా, వాటిని లిస్ట్ చేయండి అని అంటున్నారు. కెన్ ఎనిమల్స్ దట్ ఆర్ అవర్ పెట్స్ లివ్ ఇన్ అదర్ ప్లేసెస్ యాజ్ వెల్. సో మనం ఏవైతే పెట్స్ని అనుకుంటున్నామో అవి వేరే ప్లేస్లో ఉంటాయి. నేమ్ ది ఉంటాయా, నేమ్ ది ఎనిమల్స్ అండ్ ఆల్సో రైట్ ద ప్లేస్ వేర్ దే లివ్. సో అవి ఇక్కడ ఉంటాయి, వేరే దగ్గర ఉంటాయి, అవి ఏ ప్లేస్లో ఉంటాయో వాటి నేమ్స్ రాయండి అంటున్నారు అనమాట. సో ఇక్కడ చూస్తే వై డూ ఓన్లీ సర్టెన్ టైప్ ఆఫ్ ఎనిమల్స్ అండ్ ప్లాంట్స్ లివ్ ఎలాంగ్ విత్ అస్. ఎందుకు కొన్ని ఎనిమల్స్ని ప్లాంట్స్ని మాత్రమే మన దగ్గర ఉంచుకుంటాం? సో వీ డొమెస్టికేట్ సమ్ టైప్ ఆఫ్ ఎనిమల్స్ అండ్ ప్లాంట్స్ ఫర్ అవర్ నీడ్స్ లైక్ ఫుడ్. సో కొన్ని మాత్రమే మనం ఎందుకు ఉంచుకుంటాం అంటే మన ఫుడ్ కోసం, వాటిని మన నీడ్స్ కోసం పెట్టుకుంటాము అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో లైక్ గొర్రెలు తెలుసు కదా మీకు, గొర్రెల్ని పెంచుకుంటారు. సో ఆవులని పెంచుకుంటారు మిల్క్ కోసం. సో గొర్రెల్ని పెంచుకుంటారు మీట్ కోసం. సో కోళ్ళని పెంచుకుంటారు ఎగ్స్ కోసం, మీట్ కోసం. సో రెండు విధాలు మనకి అది యూజ్ అవుతుంది. సో తర్వాత డాగ్స్ని పెట్టుకుంటారు సెక్యూరిటీ కోసం, ఇట్లా అనమాట. సో అది వాళ్ళు చెప్పేది అక్కడ అంతే. సో మనీ ప్లాంట్స్ లైక్ మనీ ప్లాంట్ అండ్ సమ్ క్రోటన్స్ ఆర్ ఆల్సో కెప్ట్ ఇన్ సైడ్ అవర్ హోమ్. వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ పెట్ ఎనిమల్స్. మోస్ట్ ఆఫ్ ది టైమ్ వీ కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ మిల్క్ ఎగ్ కౌ ఆర్ బఫెలో వ్యూ దెన్ ఆన్ దేర్ నీడ్స్. కీప్ దేర్ షెడ్స్ క్లీన్, సప్లై ఫూడర్ అండ్ వాటర్ టు దెమ్ ఇన్ అవర్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఇఫ్ వీ షుడ్ కన్సర్న్ ఆఫ్ ఎనిమల్స్ దే బికమ్ అఫెక్షనేట్ టు అస్. యూ ఆఫెన్ నోటీస్ దట్ యువర్ పెట్ డాగ్స్ లిక్స్ యువర్ ఫీట్, వేగ్ ఇట్స్ టైల్స్, సిట్ నియర్ యూ అండ్ వాక్ విత్ యూ. హ్యావ్ యూ ఎవర్ ఎక్స్పీరియన్స్ ద అఫెక్షన్ దట్ ఎ డాగ్ క్యాన్ షోస్ టువర్డ్స్ యూ? సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు వాటి యొక్క ప్రోడక్ట్స్ని తీసుకోవడమే కాదు. సో ప్రోడక్ట్స్ అంటే ఇప్పుడు ఆవు నుంచి మిల్క్ తీసుకుంటాం కదా, అవి తీసుకోవడమే కాదు, వాటికి కావాల్సిన నీడ్స్ని కూడా చూడాలి. షెల్టర్, ఫుడ్, వాటర్, వాటి యొక్క క్లీనింగ్ ఇలాగన్నీ చూసుకుంటే అవి మీకు బాగా అఫెక్షనేట్ అవుతాయి అనేసి. సో ఎగ్జాంపుల్గా మనకి కుక్క చూస్తే బాగా చూసుకుంటే ఆ కుక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాలు నాకడం, వాళ్ళు రాగానే తోకొవడం ఇలాగన్నీ చేస్తుంది కదా, వాటిని ఎగ్జాంపుల్గా చెప్తున్నారన్నమాట. సో లివ్ అండ్ లెట్ లివ్. సో బతుకు బతికించు అని వాళ్ళు చెప్తున్నారు. జస్ట్ టైటిల్ బాగుంది కదా. సో ఎనిమల్స్ ఆర్ పార్ట్నర్స్ ఆఫ్ హ్యాబిటేట్. సో మన బతుకులో ఎనిమల్స్ కూడా ఒక పార్ట్నర్స్. సో కాబట్టి వాటిని కూడా బతికించాలి మనం అని దాని అర్థం అన్నమాట. సో చెట్లను కొట్టకూడదు. సో వాటి వల్ల బోర్డ్స్ అనేటివి వాటి యొక్క ఇల్లుల్ని కోల్పోతాయి. సో అలాగా తర్వాత వీ ఆఫెన్ సీ డాగ్స్, కౌస్, మంకీస్ సఫరింగ్ ఫ్రమ్ ల్యాక్ ఆఫ్ ఫుడ్ అండ్ షెల్టర్. సో కుక్కలు, ఆవులు, ఇలాంటి మంకీస్, సో ఫుడ్ లేకుండా చాలా ఇబ్బంది పడుతుంటాయి. అలాంటప్పుడు మనం వాటిని కాపాడాలి. సో కోవిడ్ టైంలో కూడా మనకి చాలామంది చాలా చోట్ల ఫుడ్ లేకపోతే తీసుకొని వెళ్ళి ఇచ్చారనమాట. జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, అన్నిటికీ సప్లై చేశారు. సో దట్స్ ఏ కైండ్నెస్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్చర్డ్. ఆర్చర్డ్ అంటే ఏంటి అనేది మనం ఈ నెక్స్ట్ కమింగ్ వీడియోలో చూద్దాం. ఇంకా ఉంది, సో కొంచెం ఉంది, కంటిన్యూ చేసేస్తాను, ఎండ్ చేసేద్దాం ఈ వీడియోలోనే. సో ఆర్చర్డ్ అంటే ఏంటంటే వైల్ ట్రావెలింగ్ బై బస్ ఆర్ ట్రైన్ వి సీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాప్ ఫీల్డ్స్ అండ్ ఆర్చర్డ్స్. ఫార్మర్స్ గ్రో మ్యాంగో, గోవా, సపోటా, బనానా, సిట్రస్ ట్రీస్ ఇన్ ద విలేజ్. ఇన్ ఆర్చర్డ్స్ ఫార్మర్స్ గ్రో ఏ సింగిల్ టైప్ ఆఫ్ ఫ్రూట్ ప్లాంట్, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ మ్యాంగో ఆర్చర్డ్. సో ఆర్చర్డ్ అంటే ఏమంటారంటే దాన్ని తోట అంటారు. సో ఆ తోట అంటే ఏంటి అని దాని అర్థం అన్నమాట. సో ఇప్పుడు మనకి ఒక తోట అనేది ఉందంటే ఆ తోటలో ఓన్లీ ఒక టైప్ ఆఫ్ ఫుడ్ మాత్రమే, ప్లాంట్ మాత్రమే ఉంటుంది. సో దాన్ని ఆర్చర్డ్స్ అంటారనమాట. సో మ్యాంగో ఆర్చర్డ్ అనొచ్చు, బనానా అనొచ్చు, సపోటా ఆర్చర్డ్ అనొచ్చు. బట్ వీ ఫైండ్ సెవరల్ అదర్ స్మాల్ ప్లాంట్స్ ఆల్సో గ్రోయింగ్. సో చిన్న చిన్న ఉంటాయి బట్ అవి డిఫరెంట్. సో వాటికి వీటికి సంబంధం లేదు. సో వీ ఆల్సో ఫైండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎనిమల్స్. సో ఆల్ ఆర్ ప్లాంట్స్ దట్ గ్రో ఇన్ ఏ ఆర్చర్డ్ ద సేమ్ యాజ్ ప్లాంట్స్ ఇన్ ఏ ఫారెస్ట్. సో ఫారెస్ట్ లాగే ఆర్చర్డ్లో కూడా పెరుగుతుంటాయి. బట్ డిఫరెన్స్ ఏంటంటే ఒక మ్యానర్ అనేది ఉంటుంది, క్లీనింగ్, అవన్నీ కూడా చూసుకుంటూ ఉంటారు. ప్లాంట్ అండ్ ఎనిమల్స్ దట్ లివ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ ఆన్ ది ల్యాండ్ లైక్ దీస్ దోస్ లివింగ్
ఆన్ ట్రీస్ ఇన్ అవర్ హౌస్ హిల్స్ ఫారెస్ట్ ఎక్సెట్రా ఆర్ సెట్ టు బిలాంగ్స్ టు టెరెస్ట్రియల్ హ్యాబిటేట్. సో ఎనిమల్స్ ప్లాంట్స్ డిఫరెంట్ ప్లేసెస్లో ల్యాండ్ మీద ఏ విధంగా అయితే ఉంటాయో సో దాని మీద చెట్ల మీద కూడా ఉంటాయి. ఇన్ అవర్ హౌసెస్ ఫీల్డ్స్ ఫారెస్ట్ ఎక్సెట్రా ఆర్ సెట్ టు బిలాంగ్స్ టు టెరెస్ట్రియల్ హ్యాబిట్యూడ్స్, వాటిని టెరెస్ట్రియల్ హ్యాబిట్యూడ్స్ అంటారు. సో ఆల్ హ్యాబిట్యూడ్స్ ఆన్ ల్యాండ్ ఆర్ కలెక్టివ్లీ నోన్ యాజ్ టెరెస్ట్రియల్ హ్యాబిటేట్స్. సో మనమే నాకు తెలిసి టెరెస్ట్రియల్ హ్యాబిటేట్స్ అంటే సో వాటిని వాళ్ళు చెప్తున్నారు అన్నమాట. ఏవైతే అన్ని దగ్గరలో ల్యాండ్ దగ్గరలో కలెక్టివ్గా ఉంటాయో వాటిని టెరెస్ట్రియల్ హ్యాబిట్యూడ్స్ అంటారు. సో నౌ లెట్ అస్ డూ ఏ స్మాల్ యాక్టివిటీ టు సీ డిఫరెన్స్ ఇన్ వే ఇన్ ప్లాంట్ అండ్ ఎనిమల్స్ అడ్జస్ట్ ఆర్ అడాప్ట్ టు దర్ సరౌండింగ్స్. సో ఎ స్టడీ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఆక్వాటిక్ అండ్ టెరెస్ట్రియల్ ప్లాంట్స్ విత్ హెల్ప్ ఆఫ్ అండర్స్టాండింగ్ దిస్ బెటర్. సో డూ యూ నో కింద ఏం చెప్తున్నారంటే క్యాటికస్ అండ్ ఎక్వా ఆలోవెరా ప్లాంట్స్ డూ నాట్ నీడ్ మచ్ వాటర్. సో డిజర్ట్ ప్లాంట్స్ అంటారు. సో వాటికి ఎక్కువ నీళ్ళు అవసరం లేదు. సో దే ఆర్ కాల్డ్ డెజర్ట్ ప్లాంట్స్. సో వీ కెన్ సీ క్యామిల్ ఫ్రీక్వెంట్లీ ఇన్ ద డెజర్ట్. డెజర్ట్లో మనం ఒంటరి చూస్తుంటారు. క్యామిల్ అంటే ఒంటరి. డెజర్ట్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ ఆర్ సూటెడ్ టు డ్రై కండిషన్స్. సో వాటి డ్రై కండిషన్స్ అండ్ వ్యాస్ట్ టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటుంది. సో డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఇన్ డెజర్ట్ మేక్స్ అప్ డెజర్ట్ హ్యాబిట్యూడ్స్. సో అవి డెజర్ట్ హ్యాబిట్యూడ్స్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి కంపారిజన్ బిట్వీన్ ప్లాంట్స్ అనమాట, అది మనం చూసుకోవచ్చు. సో డైవర్సిటీ ఆఫ్ హ్యాబిట్యూడ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తున్నారు. సో గుడ్ హ్యాబిట్యూడ్స్ గుడ్ లైఫ్ అనమాట. ఇక్కడ చూసారా ప్లాస్టిక్ అనేది వేయడం వల్ల ఆవులు వాటిని తినేస్తే. సో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో ఇక్కడ చూస్తే డైవర్సిఫైడ్ హ్యాబిట్యూడ్స్ ఉంటాయి మనకి. సో కొరింగ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉంటుంది ఇన్ విశాఖపట్నం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్లో. సో శేషాచలం నల్లమల ఫారెస్ట్ అండ్ డ్రై డెన్సియస్ ఫారెస్ట్ అట్ రామేంద్ర డ్యామ్. సో రామేంద్రం డ్యామ్, సో రాయలసీమ, రాయలసీమలో ఉంటుందంట. గ్రాస్ ల్యాండ్స్ ఆన్ శేషాచలం హిల్స్. సో ఇలాగ చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయి. కొల్లూరు ఫ్రెష్ వాటర్ కూడా ఉంటుంది కృష్ణాలో అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో. పులికాట్ సాల్ట్ లేక్ కూడా ఉంటుంది నెల్లూరులో. సో మేజర్ ఆక్వాటిక్ హ్యాబిటేట్స్ అనేవి కూడా అక్కడ ఉంటాయి, సో హరివర్స్ దగ్గర. సో ఇలా అనమాట హ్యాబిటేట్ ఏ అండ్ హ్యాబిటేట్ బి అని చెప్పి చూపిస్తున్నారు అనమాట. సో చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్లాస్టిక్ మాత్రం ఎక్కడంటే అక్కడ పడేయద్దు. సో సపోజ్ ద డోర్స్ ఆఫ్ యువర్ హౌస్ ఆర్ డిస్ట్రాయ్డ్, సో మన హౌ డు యూ ఫీల్. సో మన ఇంట్లో డోర్స్ కనుక ఎవరైనా డిస్ట్రాయ్ చేస్తే మీరు ఎలా బాధపడతారు? అదేవిధంగా మనము మన సరౌండింగ్స్ కనుక అదేవిధంగా పాడు చేయడం అనేది, సో గ్లోబల్ వార్మింగ్ని మనం పాడు చేసినట్టు అనమాట. సో డంపింగ్ వేస్ట్ ఇన్ నియర్ బై పాండ్స్ లేక్స్ రివర్స్ అంటే అండ్ డెస్ట్రాయింగ్ ఫారెస్ట్ ఆన్ లార్జ్ స్కేల్ టు సెటప్ ఇండస్ట్రీస్, ఇలాంటివన్నీ చాలా నేచర్ని అన్బ్యాలెన్స్ చేయడం. థింక్ వాట్ విల్ హ్యాపెన్ టు ఆల్ ఆర్గనైజమ్స్ లివింగ్ ఇన్ దీస్ ఏరియాస్. సో మీరు ఏవైతే చేస్తున్నారో అక్కడ ఏవైతే ఆర్గనైజమ్స్ ఉంటాయో అవి ఏ విధంగా ఇబ్బంది పడతాయని చూడాలి. సో వాట్ విల్ బి రిజల్ట్ ఆఫ్ దీస్ ఆల్ థింగ్స్? సో వాటి రిజల్ట్స్ ఏంటి? డోంట్ వీ డిపెండ్ ఆన్ డిఫరెంట్ ఆర్గనైజమ్స్. సో వాటి మీద మనం డిపెండ్ అవి లేమా అని అవుంటాం. సో వాటి మీద మనం ఇండైరెక్ట్గా ఖచ్చితంగా డిపెండ్ అయ్యే ఉంటాం. సో ట్రై టు గివ్ యువర్ ఆన్సర్ ఆన్ బేసిస్ ఆఫ్ దట్. సో ఇఫ్ యూ హార్మ్ దెమ్ వాంట్ వుడ్ బి హార్మ్ఫుల్ యాజ్ వెల్. సో థింక్ హౌ గుడ్ అండ్ హార్మ్డ్ హ్యాబిటెట్ లీడ్స్ టు ఎ బెటర్ లైఫ్. సో మనం వాటికి హార్మ్ చేస్తే అది మనకి మనం హార్మ్ చేసుకున్నట్టు కాదా అని చెప్పి వాళ్ళు అంటున్నారు. సో ఇలాంటి హార్మ్ చేసే హ్యాబిటెట్స్ కాకుండా అన్హార్మ్డ్ హ్యాబిటెట్స్ చేస్తే మనం మంచి లైఫ్ని లీడ్ చేయగలుగుతాం అని చెప్తున్నారు.